కానీ కుప్పం ప్రజలు స్వాగతించారు అనుకున్న అంశాలు ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలి, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నది. ఇలా స్థలాల పట్టాల పంపిణీ, అవి భోగిమంటలు వేసుకోవడానికి తప్పెందుకు పనికిరావు, ఇవన్నీ యాక్సెప్ట్ చేశారు అని మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అనుకుంటే, ఇప్పుడు ప్రజలు అది యాక్సెప్ట్ చేయలేదు, వైసీపీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాయి అని చెప్పి ఫలితాలు నిరూపించాయి. స్థానిక ఎన్నికల ఫలితాలు అనేటువంటిది ఖచ్చితంగా స్థానిక అంశాల రెఫరెండం ఒకటే అనేది ఒకటి. రెండవది, రాష్ట్ర స్థాయి అంశాలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేది. ఇప్పుడు 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, కొన్ని ప్రాంతాల్లోనే గెలిచింది. ఓవరాల్గా చూస్తే తెలుగుదేశమే కదా అప్పుడు ఏకగ్రీవాలు 139 తెలుగుదేశానికి, వైసీపీకి కాదు అయింది అప్పుడు. అప్పుడు వైసీపీ ఉందిగా ఆల్రెడీ, బట్ హైయెస్ట్ వచ్చింది తెలుగుదేశానికే, అటు పక్కన టీఆర్ఎస్కి వచ్చింది, మరి రూలింగ్లో ఉంది కాంగ్రెసేగా. అసలు ఆ భయంతోనే 2018 ఈయన ఎన్నికలకు వెళ్ళాలి, ఎన్నికల చివరిలో కనుక ఓడిపోతే మనం దెబ్బతింటామనేసి భయపడినే వెళ్ళాల. ప్రాక్టికల్గా చెప్పాలంటే అంటే పబ్లిక్కి సంబంధించినటువంటి అప్పుడే సెంటిమెంట్ అర్థమైపోయిందిగా తెలుగుదేశం పార్టీ అనేది. అయితే అప్పుడు రిజల్ట్ని డిక్లేర్ చేయనీల, ఆఫ్టర్ మెయిన్ ఎలక్షన్స్ చేశారు డిక్లరేషన్. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు దీని ఇంపాక్ట్ కన్నా నువ్వేమని చెప్పావు, రెఫరెండం పబ్లిక్ తీర్పు అని వైసీపీ అనలా, స్థానిక ఎన్నికల రెఫరెండం జగన్ పాలనకి అని చెప్పారు. ఇప్పుడు మరి పబ్లిక్ ఇచ్చారు అంటే అమరావతి వద్దన్నట్ట. ఎక్కడైనా కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే 2/3 మెజారిటీ వచ్చింది కదా, 2/3 కాదు కనీసం పోనీ 50-50 కూడా కాదు, 2/3 మెజారిటీ వచ్చింది. అప్పుడు ఏమని ఇచ్చినట్టు తీర్పు, తమ లోపాన్ని ఇప్పటికన్నా యాక్సెప్ట్ చేస్తారా,